అధికారానికి రాకుండా అభే ప్రయత్నం చేసిండు మా ఉన్నటువంటి ప్రాజెక్టులను రద్దు చేసిండు మీరు మా ఐటిఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిండు తప్ప పరిశ్రమలు వస్తే కూడా మా గొప్పదనం అంటారు మంచి అయితే మీ గొప్పదనం చెడు అయితే తెలంగాణ మీద గుర్రదలే ప్రయత్నం చేస్తారు ఇవాళ మోడీ గారు ఇంకో మాట అంటున్నారు ఓ మేము చాలా పైసలు ఇచ్చినమాట చాలా డబ్బులు తెలంగాణకి ఇచ్చినాం ఆ డబ్బులు ఏదో తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం లేదు అని చెప్పి ఇవాళ ప్రధానమంత్రి గారు మాట్లాడారు నేను అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి గారిని మీరు డబ్బులు ఇవ్వడం కాదు డబ్బులు ఆపండి తెలంగాణకు డబ్బులు ఇవ్వలే మీరు అదనంగా ఒక రూపాయి ఇవ్వలే తెలంగాణకు హక్కుగా వచ్చే డబ్బులు మీరు ఆపండి ప్రధానమంత్రి గారు నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే చింతశుద్ధి ఉంటే తెలంగాణకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా లక్ష కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చే డబ్బులు ఆపెట్టారు మీరు నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ చెప్పినా 24,000 కోట్ల అంటే 24 పైసలు ఇవ్వండి మీరు స్పెషల్ అసిస్టెన్స్ కింద ఈ రాష్ట్రానికి రావాల్సిన 1,800 కోట్లు ఆపింది మీరు ఫైనాన్స్ కమిషన్ చెప్పినా డబ్బులు ఇవ్వకుండా 5,374 కోట్ల రూపాయలు ఆపింది మీరు కరెంటు ఇలా బోర్ బాయిలర్ కాడ మీటర్లు పెట్టలేదని ఇలా రైతుల కాడ మీటర్లు పెట్టాలట మీ బోర్ కాడ మీ ఇంటి దానికి బిల్లు పంపాలట ముఖ్యమంత్రి కేసీఆర్ నా గొంతులో ప్రాణం ఉండగా ఫ్రీ కరెంట్ ఇస్తా అంటే 21,000 కోట్ల రూపాయలు తెలంగాణకి ఇవ్వకుండా ఆపింది మీరు ఎఫ్ఆర్బిఎం లో 26,000 కోట్ల రూపాయలు కొదబెట్టి ఆపింది మీరు నిధులు తెలంగాణకు అధికంగా ఇచ్చింది కాదు తెలంగాణకు హక్కుగా వచ్చే నిధులు ఆపింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని ఓర్చుకోలేకపోతుంది బీజేపీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ఎదుగుతా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇవాళ తెలంగాణ అభివృద్ధికి అడ్డంగా నిలబడుతున్నటువంటి పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ నేను అంటున్నా మీకు ప్రేమ ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మా గిరిజన యూనివర్సిటీకి డబ్బులు ఇవ్వండి మా వైఆర్ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టండి మాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఇవ్వండి మా రాష్ట్రానికి హక్కుగా వచ్చే 1,00,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేసి మీ నిజాయితీని నిరూపించుకోవాలని నేను కోరుతా ఉన్నాను